హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న కాసులతో నేను ఎలా కుట్టించుకున్నాను బ్లాక్ బీడ్స్ అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే లాస్ట్ ఇయర్ది కూడా నెక్లెస్ ఏంటి, ఇయర్ నెక్లెస్ ఏంటి అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఈసారి మ్యారేజ్ డేకి నేను కుట్టించుకున్న శారీ అన్నమాట, అమ్మవారికి కట్టాను కదా, సేమ్ ఆ శారీనే ఈసారి మ్యారేజ్ డేకి నేను కుట్టించుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ డేకి కుట్టించుకున్నది నీకు నేను పెడతాను. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి ఏం కుట్టించాను, తర్వాత ఏం గోల్డ్ చేసుకున్నాను అది కూడా మీకు నేను పెడతాను. ఈసారి మాత్రం నేనైతే వర్క్ వేసుకోలేదండి, నేను ఇలాగే కుట్టుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా వర్క్ బ్లౌజులు ఉన్నాయి, బట్ అయితే అవి నేను వాడడం లేదు. నాకైతే బ్లౌజ్ వర్క్కి తర్వాత అంత కాస్ట్ పెట్టడం నాకు నచ్చట్లేదు. సో కాబట్టి నేను బ్లౌజ్కి నార్మల్గా వేసేసానమాట, ఇలాగే కుట్టుకుంటున్నాను, నాకు అవసరం లేదు అనిపించింది. సో ఇది వచ్చి మంగళగిరి పట్టు అనమాట, ఇది మంగళగిరి పట్టు, ఇది మీకు ఆల్రెడీ నేను చూపించాను. సో రేపు నేను ఫుల్ ఫ్లెజ్డ్గా శారీ కట్టుకున్నప్పుడు ఇంకా నీట్గా మీకు నేను వీడియో పెడతాను. ఓకే, సో నేను కుచ్చులు కూడా వేసుకోలేదన్నమాట, ఎసెల్స్ కూడా నేను వేసుకోలేదన్నమాట, నేనే ఇలా కట్టేసుకున్నాను. సో ఎందుకు అంటే నాకు ఇప్పటి వరకు ఒక 15 శారీస్ దాకా నేను వర్క్ వేపించుకున్నాను, బట్ అవి కూడా ఎప్పుడో మ్యారేజెస్కి అప్పుడే కట్టుకుంటాను అనమాట, డైలీ కట్టుకునే అంత ఇది ఉండదు కదా. సో కాబట్టి నేను అంత ఇన్వెస్ట్ చేయాలి అని అనిపించలేదు నాకు. సో కాబట్టి నేను వేయలేదన్నమాట. తర్వాత మీకు ఇంకొకటి చూపించాల్సింది ఏంటి అంటే, వరలక్ష్మతమ్కి కాసులు చేయించాను కదా, సో కాసులు అమ్మవారికి వేశాను కదా, సో ఆ కాసులతో నేను చేసుకున్నటువంటి నల్లపూసుల దండ అనమాట. సో అది మీకు నేను ఇప్పుడు చూపించాలి. సో అది చూపిస్తున్నాను, ఇదిగోండి అమ్మవారికి వేశాను కదా కాసులు, ఇదిగోండి అమ్మవారికి వేసిన కాసులు. తర్వాత ఈ బీడ్స్ అనమాట, ఈ బీడ్స్ కూడా మీకు నేను చూపించాను కదా నేను, సో అది మీకు మళ్ళీ నేను క్లిప్ పెడతాను చూడండి. సో దాంతో ఇలా చేసుకున్నాను అనమాట, అంటే తక్కువ వెయిట్తో మనము బ్లాక్ బీడ్స్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఇది బాగుంటుంది, వేసుకున్నా కూడా బాగుంటుంది. రేపు నేను వేసుకొని మీకు ఆ క్లిప్స్ పెడతాను ఎలా ఉంటుంది అనేది. శారీ పైన అయితేనే బాగుంటుంది అనమాట. సో అదనమాట, ఇదిగోండి చాలా అందంగా ఉందన్నమాట. వీటిని మనము ఒక నెక్లెస్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట, సింపుల్ నెక్లెస్ లాగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఒక 10 లక్ష్మీ కాసులు ఉన్నాయనుకోండి, 10 లక్ష్మీ కాసులు, తర్వాత ఇలాంటి గుండ్లు ఒక 10 or 12, ఎందుకంటే ఇటు అటు పెట్టాలి కాబట్టి దానికి ఎన్ని కావాలో అన్ని పెట్టుకున్నామంటే ఇంచుమించు ఒక 10 grams పెట్టామనుకోండి, సూపర్గా లక్ష్మీ కాసు నెక్లెస్ వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది, అది నేను నెక్స్ట్ ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాను, చూద్దాము నెక్స్ట్. సో అదే అనమాట, ఇది చేసుకున్నాను. తర్వాత ఇంకొకటి బీడ్స్ తెప్పించాను. యాక్చువల్గా ఈ బీడ్స్ వచ్చి వేరే వాళ్ళకి 4-6 వస్తాయన్నమాట, ఒక బంచ్లో 6 వస్తాయన్నమాట ఈ బీడ్స్, 6 లైన్స్. నేనైతే వాళ్ళు 4 చాలన్నారు, సో కాబట్టి మిగిలిన 6-2 నేను తీసేసుకున్నాను అనమాట. ఇది క్యారెట్ వైజ్ అనమాట, ప్యూర్ అనమాట ఇవి ఈ బీడ్స్. సో క్యారెట్ వైజ్ తీసుకోవాలన్నమాట ఇవి. సో ఇవి ఏం చేశానంటే ఈ గ్రీన్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ వచ్చి నేను క్యారెట్ వైజ్ తీసుకున్నాను అనమాట. గోల్డ్ షాప్లో క్యారెట్ వైజ్ తీసుకొని 4 క్యారెట్స్ తీసుకున్నాను. ఇవి 4 క్యారెట్స్ పడింది గ్రీన్, ఇప్పుడు నేను వేసిండేది 4 క్యారెట్స్ పడింది అనమాట. సో దానికి ఈ బీడ్స్ నేను 2 లైన్స్ నేను తీసుకున్నాను, ఆ 2 లైన్స్ వేరే 4 లైన్స్ నా కస్టమర్ తీసుకున్నారనమాట. సో మిగిలిన 2 లైన్స్ నేను ఇలా కుట్టించుకుందామని బాగుంటుందనేసి ఇది చేసుకున్నాను. ఇది వచ్చి నేను వరలక్ష్మి వ్రతంకి తీసుకునింది అనమాట, ఐ థింక్ లాస్ట్ బిఫోర్ ఇయర్ అనమాట వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న డాలర్ ఇది. సో ఇలా దీనికి ఇలా సెట్ చేస్తానమాట, మళ్ళీ మనం మార్చుకుంటా కూడా వేసుకోవచ్చు అది అనమాట. సో రేపు నేను కట్టుకోబోయే శారీ ఇప్పుడు మీకు నేను చూపించాను అనమాట. అలాగే గోల్డ్ నేను నెక్లెస్ చెప్పాను కదా ఏది అనేసి చెప్పాను కదా, అది మీకు నేను ఒక క్లిప్ పెడతాను లాంగ్ హారము, బట్ మీరు ఆల్రెడీ వరలక్ష్మి వ్రతంలో చూసింటారు, అబ్జర్వ్ చేసింటారు, అది నేను ఒక క్లిప్ పెడతాను ఏది అనేసి. రేపు వీడియోలో రేపు పెట్టబోయే వీడియోలో టోటల్ నెక్లెస్ హారము, ఓకే హారము ప్లస్ లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ డేకి తీసుకున్న నెక్లెస్ రెండు మీకు నేను వీడియో చేసి పెడతానంట. ఓకే బాయ్, థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. సో డ్రెస్ పైన వేసుకున్నాను అనమాట, ఇంత ఏ దూరం వచ్చింది చూడండి. అలాగే సో నెక్లెస్ హారం చూపిస్తానన్నాను కదా, సో అదే అనమాట, అక్కడ ఎరో మార్క్ వేసాను చూడండి, అదే అనమాట నేను ఈసారి తీసుకున్న హారం. ఓకే,
లాస్ట్ ఇయర్ది వచ్చి పైన వేసుకుని నక్లెస్ అనమాట. ఓకే బాయ్.